ప్రైజలాట్ కీర్తన గ్రంథం ఏడవ అధ్యాయం ఒకటి నుండి పదిహేడు వచనాలు ఎహోవా నా దేవా నేను నీ శరణజోచి ఉన్నాను నన్ను తరుమువారి చేతిలో నుండి నన్ను తప్పించుము నన్ను తప్పించివాడెవడు లేకపోగా వారు సింహము వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము ఎహోవా నా దేవా నేను నీ కార్యము చేసిన ఎడల నా చేత పాపం జరిగిన ఎడల నాతో సమాధానముగా నుండువానికి నేను ఏకీడే చేసిన ఎడల శత్రువు నన్ను తరుమి పట్టుకోనిమ్ము నా ప్రాణమును నేలకు అణగద్రొక్కనిమ్ము నా అతిశయ స్పాదమును మంటిపాలు చెయ్యనిమ్ము నిర్నిమిత్తముగా నన్ను వారిని నేను సంరక్షించి తిని కదా ఎహోవా కోపం తెచ్చుకొని లెమ్ము నా విరోధుల ఆగ్రహం ననుచుటకై లెమ్ము నన్ను ఆతుకునుటకై మేల్కొనుము న్యాయ విధిని నీవు నియమించి ఉన్నావు కదా జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకున్నప్పుడు వారికి పైగా పరమందు ఆసీనుడు కమ్ము ఎహోవా జనములకు తీర్పు తీర్చువాడా ఎహోవా నా నీతిని బట్టి నా యథార్థతను బట్టి నా విషయంలో నాకు న్యాయం తీర్చుము హృదయములను అంతరేంద్రియములను పరిశీలించు నీతిగల దేవ దుష్టులు చెడతనము మాన్పుము నీతిగల వారిని స్థిరపరచుము యథార్థ హృదయలను రక్షించు దేవుడే నా కేడుమును మోయివాడయి న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు ఒకడు మళ్ళిన ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును తన విల్లు ఎక్కి పెట్టి దానిని స్థిరపరిచి ఉన్నాడు వాని కొరకు మరణ సాధనములు సిద్ధపరిచి ఉన్నాడు తన అంబులను అగ్ని బాణములుగా చేసి ఉన్నాడు పాపమును కొను కనుటకు వాడు ప్రసవేదన పడుచున్నాడు చెడును గర్భమును ధరించిన వాడై అబద్ధమును కనిపెట్టి ఉన్నాడు వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు తాను త్రవ్విన గుంటలో తానే పడిరి వాడు తలంచిన చేడు వాని నెత్తి మీదకి వచ్చును వాడు యోచించిన బలాత్కారము నడినెత్తి మీదనే పడును యహోవా న్యాయం విధించివాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదను సర్వోన్నతుడైన యహోవ నామమును కీర్తించెదను హౌ మేన్ గాడ్ బ్లెస్ యూ